హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం చాక్లెట్ కేక్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది, వెరీ టేస్టీ అండ్ ఈజీగా. అవెన్ లేకుండా మరియు కుక్కర్ కానీ పెద్దగా ఉండే గిన్నె కానీ అవసరం లేకుండా దోశ వేసుకునే ప్యాన్ పైననే మనం ఈ కేక్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ తర్వాత కోకో పౌడర్ కూడా అవసరం లేదండి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, చాలా స్పాంజీగా వస్తుంది. ఆ ప్రాసెస్ చూద్దాం. మరి వెల్కమ్ టు మై ఐకాన్ టీవీ. నా పేరు దేవి సుబ్రహ్మణ్యం. ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో 3 టీ స్పూన్స్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 4 టీ స్పూన్స్ వరకు వేడిగా ఉండే వాటర్ యాడ్ చేసుకోండి. ఇవి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మిక్స్చర్ని మనం రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకుని మెత్తటి పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్త పౌడర్గా అయిన తర్వాత ఈ షుగర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1/2 కప్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇవి రెండు బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 కప్ మిల్క్, 1/2 కప్ కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఒక జల్లెడ పెట్టుకుని 2 కప్పుల మైదా యాడ్ చేసుకుందాము. ముందుగా 1 కప్ జల్లించుకున్న తర్వాత మరో కప్పు యాడ్ చేసుకుంటున్నామండి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత మరో కప్పు యాడ్ చేసుకుందాము. బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్. ఇవి మొత్తం ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ మంచి స్పాంజీగా వస్తుందండి. జల్లించుకున్న తర్వాత మనం బ్యాటర్ని బాగా కలుపుకోవాలండి. ఈ పిండి బాగా కలపాలండి. ఎందుకనంటే ఇది కేక్ బ్యాటర్ ఎప్పుడు మనం ఒకే డైరెక్షన్లో కలపాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ కానీ లేదంటే క్లాక్ వైజ్ కానీ. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాఫీ పౌడర్ మిక్చర్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాము. ఇందులో ఇంకా కొన్ని పాలు పడతాయండి. మరో 1/4 కప్ పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని రెడీ చేసుకుందాము. అంటే టోటల్గా 1/3 కప్ పాలు పడతాయండి. 2 కప్పుల పిండికి 1/4 కప్ పాలు పడతాయి. మిగిలిన పాలు కూడా యాడ్ చేసేసుకుని బ్యాటర్ని రెడీ చేసేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. వెనిలా ఎసెన్స్ లేవు అంటే స్కిప్ చేయొచ్చు. మనం ఇలాచీ పౌడర్ ఉంటుంది కదండి, ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాము. ఎగ్ లేదు కాబట్టి వెనిలా ఎసెన్స్ స్కిప్ చేసినా నో ప్రాబ్లం. ఈ విధంగా బ్యాటర్ రెడీ అయిన తర్వాత ఒక గిన్నెలో మనం ఆయిల్ మైదా వేసుకుని ఈ గిన్నెని డస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకుందాము. రెడీ అయిన గిన్నెలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రెండు 3 సార్లు ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల అందులో ఎయిర్ బబుల్స్ ఉంటే గనక ఫెయిల్ అయ్యి మనకి బ్యాటర్ అనేది కరెక్ట్గా రెడీ అయ్యి కేక్ మంచి ఫ్లఫీగా వస్తుందండి. ఈ విధంగా ఒక దోశ ప్యాన్ ఉంటుంది కదండి, ఆ ప్యాన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అయిన దానిపైన మనం ఈ కేక్ బ్యాటర్ గిన్నెని పెట్టుకోండి. మూత కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా క్లోజ్ చేసుకుని 35 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల కేక్కి ఏ ప్రాబ్లం ఉండదండి, పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుందండి. ఒక 10 మినిట్స్ కొంచెం ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుందాము. ముందుగానే వేసేసినట్లయితే కేక్ లోపలికి వెళ్ళిపోతాయండి డ్రై ఫ్రూట్స్. కాబట్టి ఒక 10 మినిట్స్ కొంచెం బేక్ అయిన తర్వాత మనం ఈ డ్రై ఫ్రూట్స్ బేక్ చేసుకుంటే కొన్ని లోపలికి వెళ్ళినా కొన్ని పైన మనకి మంచిగా లుక్ కనిపిస్తుంది.
ఈ విధంగా గార్నిష్ చేసిన తర్వాత క్లోజ్ చేసుకుని మూత ఉడికించుకుందాము. మధ్యలో 25 to 30 minutes తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. 20 minutes తర్వాత ఒకసారి చూశాను, ఇంకా ఉడకలేదు అని చెప్పి మళ్ళీ ఉడికించుకున్నాను. 40 minutes టైం పట్టిందండి లో ఫ్లేమ్లో. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సెంటర్లో నైఫ్తో మనం చెక్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఉడికిన తర్వాత కంప్లీట్గా చల్లారాలండి. చల్లారకుండా మాత్రం కేక్ని ఎప్పుడు మనం డిమోల్డ్ చేయకూడదు, కేక్ పాడైపోతుంది. మళ్ళీ ఈ విధంగా రెడీ అయిన స్క్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్రాప్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, కేక్ అయితే భలే టేస్టీగా ఉంది కదా, చూడడానికి చాలా ఫ్లఫీగా ఉంది కదా, చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా ఈ చాక్లెట్ కేక్. అవెన్ లేకుండా, కోకో పౌడర్ లేకుండా మనం ఇంట్లోనే ఉన్న వస్తువులతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది బేసిక్ చాక్లెట్ స్పాంజ్ కేక్ అండి. ఇది బేసిక్ కేక్, ఎవరైనా కూడా ఈజీగా కేక్ చేయొచ్చు. చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు మనం ఇంట్లోనే ఉన్న వస్తువులతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత స్పాంజీగా ఫ్లఫీగా ఉందో కదా. ఒకసారైతే మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు ఇది నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఐకాన్ టీవీ.